కరోడ్పతిలో వైసీపీ ఎంపీ జగన్ విజయాన్ని ప్రస్తావించిన అమితాబ్ బచ్చన్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సిరీస్ కౌన్ బా కరోడ్పతి ఇరవై ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది ఓ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను నిర్వహిస్తోంది ప్రతి ఎపిసోడ్లోనూ కృతకృత ప్రశ్నలను సంధిస్తూ వైవిధ్యాన్ని చూపిస్తోంది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా క్రోర్పతి ప్రజల్లో జనాదరణను పొందింది పక్కా లాక్ యాజాయ్ తాళా లగాదియాజాయ్ కంప్యూటర్ జీ కంప్యూటర్ మహాసాయ్ అనే బిగ్ బీ డైలాగులు జనం నోళ్లలో బాగా నానుతున్నాయి ఈ షోలో తరచూ రాజకీయాలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రశ్నలు కూడా కంటెస్టెంట్ల ముందు ఉంచుతుంటారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు సంధించారు అమితాబ్ బచ్చన్ ఈ ప్రశ్నకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించే క్రమంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ప్రస్తావించారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పై ప్రశ్నను ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పి సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేదే ప్రశ్న దానికి ఆప్షన్లుగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను ఇచ్చారు కంటెస్టెంట్ సోనుకుమార్ గుప్తాకు ఈ ప్రశ్నను వేశారు అమితాబ్ బచ్చన్ అది ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలను గెలుచుకునేవాడు సోను కుమార్ సమాధానం చెప్పలేకపోయాడు ఆంధ్రప్రదేశ్ అని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడే తప్ప అదేనని నిర్ధారించలేకపోయాడు అప్పటికే అతను పన్నెండు లక్షల యాభై వేల రూపాయలను గెలుచుకున్నాడు తనకు ఉన్న నాలుగు అవకాశాలను వినియోగించుకున్నాడు అవకాశాలేవి లేకపోవడంతో క్విట్ అయ్యాడు ఆ తర్వాత ఆ ప్రశ్నకు ఏదైనా ఒక సమాధానాన్ని చెప్పాలని అమితాబ్ బచ్చన్ చేసిన సూచన మేరకు సోను కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ అని సమాధానం ఇచ్చాడు అప్పటికే అతను క్విట్ కావడం వల్ల సమాధానం సరైనదే అయినప్పటికీ గేమ్ ను కొనసాగించలేకపోయాడు ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని అన్నారు వైఎస్ జగన్ తన కేబినెట్లో ఐదు మంది ఉప ముఖ్యమంత్రులను నియమించారని వివరించారు ఆ ఐదు మందిలో పి సుభాష్ చంద్రబోస్ ఒకరని అని ఆయన రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యాన్ని వహించారని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు